हेलो एवरीवन, वेलकम टू आरके ट्यूटोरियल। फ्रेंड्स, ई रोज मनम डैली करंट अफेयर्स मरियु जीके लो भागंगा 9వ तारीख नवंबर 2023 कु संबंधी सो करंट अफेयर्स चूद्दाम। चाला इंपॉर्टेंट बिट्स उन्नाई, अंते काकुंडा अंदरिकी मुख्यमैन गमनिक, दिवाली संदर्भंगा मन ऐप लो आरके ट्यूटोरियल ऐप लो मरी मंची ఆఫర్స్ అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది। సో ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే వెంటనే తీసుకోండి। హే గాయ్స్, మన యాప్ లో మళ్ళీ పండుగ ఆఫర్లు అయితే ప్రారంభమయ్యాయండి। దీపావళి మరియు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు తీసుకొచ్చాము। అన్ని టెస్ట్ సిరీస్లపైన మళ్ళీ 99 ఆఫర్ ప్రారంభమైందండి। सो चाला मंदी अभ्यर्थुलैते रिक्वेस्ट चेशारु मल्ली आफर तीसुकोनि रंडी अनि चेप्पेसि। मरी एपी ग्रामवाडु सचिवालयं कोर्स 99 रूपायलके 1 ईयर वालिडिटी। नेक्स्ट एपी ग्रूप 2 कोर्स, एनिमल हस्बेंड्री कोर्स अन्नीटिपैन कूडा भारी आफर्लु अयिते तीसुकुरावडं जरिगिंदी। ప్రతి రోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి। కరెంట్ అఫైర్స్ పైన 600కు పైగా టెస్టులు ఉంటాయి। ప్రతి టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన ఉచితంగా పిడిఎఫ్ అందచేయడం జరుగుతుంది। ఎగ్జామ్ టైంలో టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి। మరి ఈ ఆఫర్ నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి దీపావళి అయిపోయిన ఒక రోజు వరకు కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుంది। సో గైస్, ఈ ఆఫర్ ని ఉపయోగించుకోండి। ఫ్రెండ్స్, మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఎక్స్టెండ్ చేయమంటే మాత్రం ఉండదు, జస్ట్ 99 రూపాయస్ కే అండి। సో 99 రూపాయస్ కే ఏదో మామూలుగా ప్రొవైడ్ చేసి, సో కొన్ని టాపిక్స్ ప్రొవైడ్ చేయకుండా చేస్తామని ఎవ్వరు అనుకోవద్దు। ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉంటుంది, చాలా క్లియర్ గా। అన్ని బిట్ బ్యాంక్ కూడా అప్లికేషన్ మెథడ్ లో ప్రస్తుత పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉంటాయి। ఒకసారి డెమో చూసిన తర్వాత మీరు తీసుకోండి। యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్। అంతే కాకుండా ఏపీ సచివాలయం గ్రూప్ 2, డిఎస్సి గ్రూప్ 2 అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు కూడా అందుబాటులో ఉందండి, చాలా తక్కువ కాస్ట్ లో। యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, వెంటనే డెమో చూడండి। క్వశ్చన్ నంబర్ 1, ఇటీవల వార్తల్లో ఉన్న 155 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ఆర్గో ల్యాండ్ భూభాగం ప్రస్తుతం ఏ ఖండం విభాగంలో భాగంగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏంటి? ఆస్ట్రేలియా। వివరాలు చూద్దాం। డైనోసర్ యుగంలో భూమి సూపర్ ఖండాలకు నిలయంగా ఉంది। భూమి యొక్క భూభాగంలో కనీసం 75% ఉన్న భారీ భూభాగాలు పాంగేయా, గోండ్వానా మరియు పన్నోటియా ఇటీవల సూపర్ ఖండాలుగా గుర్తించబడ్డాయి। అయితే మునుపటి సూపర్ ఖండాల్లో నూనా, కొలంబియా, రొడీనియా మరియు ఊర్లు ఉన్నాయి। నెక్స్ట్ ఆర్గో ల్యాండ్ ది వానిష్డ్ సూపర్ కంటెంట్ అండి, అంటే వానిష్ అయిపోయిందంటే ఇది। ఆర్గో ల్యాండ్ 155 మిలియన్ సంవత్సరాల క్రితం ఈశాన్య ఆస్ట్రేలియాతో పాటు ఉన్న ఒక భారీ ఖండము। 3000 మైళ్ళ పొడవుతో విస్తరించున్న ఈ భూభాగం చాలా కాలంగా ఉన్న భౌగోళిక రహస్యము, ఉనికి యొక్క సాక్ష్యము। ఆర్గో అబిసల్ ప్లెయిన్ నుండి ఆర్గో ల్యాండ్ ఉనికిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు। ఇది సముద్రము క్రింద ఉన్న విస్తారమైన బేసిన్ ఆర్గో ల్యాండ్ యొక్క అవశేషాలు। ఇండోనేషియా మరియు మయన్మార్తో సహా నైరుతి ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో ఖననం చేయబడ్డాయని నమ్ముతారు। ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారత వైమానిక దళానికి చెందిన ఎల్సిఏ తేజాస్ MK-1A ఫైటర్ జెట్లకు కీలకమైన బిఎంఐ ఇంజన్ బే డోర్స్ ఉత్పత్తి కోసం ఏ దేశీయ ప్రభుత్వ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్స్ ఏంటి? సిఎస్ఆర్, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ NAL తో మరి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? వివరాలు చూద్దాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారత వైమానిక దళానికి చెందిన ఎల్సిఏ తేజస్ MK-1A ఫైటర్ జెట్లకు కీలకమైన బిఎంఐ ఇంజన్ బే డోర్స్ ఉత్పత్తి కోసం సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్తో ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఒప్పందాన్ని పటిష్టం చేసుకుంది. తేజస్ MK-1A గురించి చూద్దాము. తేజస్ MK-1A ఒక అధునాతన 4.5 తరము యుద్ధ విమానము. ఇది అన్ని వాతావరణ మరియు బహుళ పాత్ర కార్యకలాపాల కోసం రూపొందించబడింది మరియు ఇది భారతదేశ స్వదేశీ రక్షణ వ్యవస్థలలో ముఖ్యమైన భాగము. టీఓటీ యొక్క వివరాలు, ఐఏఎఫ్ స్క్వాడ్రన్ల ప్రారంభ అవసరాలను పరిష్కరిస్తూ ఎల్సిఏ MK-1A జెట్లకు కీలకమైన అధిక ఉష్ణోగ్రత నిరోధక మిశ్రమ భాగాలను తయారు చేయడానికి ఈ ఒప్పందము హాల్ని
అనుమతిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత్ అమెరికా దౌత్య సంబంధాలను బలోపేతం చేయడానికి 2+2 ఇండో అమెరికా మంత్రుల సంభాషణ కోసం ఇటీవల నిర్వహించిన కీలక సమావేశం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఇనోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఆఫ్ ఇండియా అండ్ యుఎస్. ఐడెక్స్ అంటారు దీన్ని. ఓకే, ఇంపార్టెంట్ అండి, వివరాలు చూద్దాం. రాబోయే 2+2 ఇండో అమెరికా మంత్రుల సంభాషణ, దీన్నే మనము 2+2 ఇండో అమెరికా డైలాగ్ అని కూడా అంటారు. మరి దీనికోసము ఇనోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఐడెక్స్ యొక్క ఆఫ్ ఇండియా మరియు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశము మొదటి ఇండస్ ఎక్స్ పెట్టుబడిదారుల కలయిక మరియు ఇండస్ ఎక్స్ ఎడ్యుకేషనల్ సిరీస్ గురుకుల్ ప్రారంభానికి గుర్తుగా ఉంది. రాబోయే ఉన్నత స్థాయి సంభాషణ, భారత్ యుఎస్ 2+2 మంత్రివర్గ సంభాషణ యొక్క 5వ ఎడిషన్ కోసం భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, యుఎస్ అధికారులు యాంటోనీ జే బ్లింకెన్ మరియు లాయిడ్ జే ఆస్టిన్ 3లతో సమావేశము కానున్నారు. నెక్స్ట్ వన్, ఇటీవల కాలంలో పంట అవశేషాలను తగలబెట్టడం ద్వారా తీవ్ర పర్యావరణ కాలుష్యాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ డి అండి, పంజాబ్. ఇటీవల కాలంలో భారతదేశంలోని పంజాబ్లో పిచ్చి మొక్కలు తగలబెట్టడం దాని తీవ్రమైన పర్యావరణ ప్రభావం కారణంగా గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. రైతులు తదుపరి గోధుమ పంట కోసం పొలాలను సిద్ధం చేయడానికి పంట అవశేషాలను తగలబెట్టడాన్ని ఆశ్రయిస్తారు. అయితే ఈ పద్ధతి వాయు కాలుష్యానికి దోహదం చేస్తుంది మరియు ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తుంది. మరొక రకమైన బియ్యం పూసా 44 ఈ సమస్యకు కేంద్రంగా ఉంది. అయితే ఈ కొత్త అభివృద్ధి స్థిరమైన పరిష్కారం కోసం ఆశను అందిస్తుంది. ది పూసా 44 కాన్బ్రామ్. పూసా 44 భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ద్వారా పెంచబడిన దీర్ఘకాల వరి రకం. ఎకరాకు 35 నుంచి 36 క్వింటాల అధిక దిగుబడి కోసం రైతులలో ఇష్టపడే ఎంపిక. అయితే ఇది పరిపక్వం చెందడానికి సుదీర్ఘమైన 155 నుంచి 160 రోజులు పడుతుంది. తదుపరి పంటకు ముందు పొలాన్ని సిద్ధం చేయడానికి తక్కువ సమయం అయితే ఉంటుంది అంటూ తెలియజేశారు. దీనివల్ల ఏమవుతుందంటే త్వర త్వరగా మరి అన్నీ కూడా క్లీన్ చేయాలి కదా. సో అప్పుడు పంట యొక్క అవశేషాలను కాల్చడం ద్వారా తీవ్రమైనటువంటి కాలుష్యం అనేది ఏర్పడుతున్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, గిరిజనులకు అటవీ హక్కులు అందించే లక్ష్యంలో భాగంగా ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము అబువా బిర్ డిషోమ్ అభియాన్ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, జార్ఖండ్ అండి. నవంబర్ 6న అటవీ హక్కుల చట్టం క్రింద వ్యక్తులు మరియు వర్గాలకు భూమి హక్కు ధృవీకరణ పత్రాలను అందించాలనే లక్ష్యంతో జార్ఖండ్ ప్రభుత్వము అబువా బిర్ డిషోమ్ అభియాన్ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ చొరవ షెడ్యూల్ తెగలు మరియు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల స్వీయ సాగు నివాసం మరియు అటవీ ప్రాంతాలలో అనేక ఇతర కార్యకలాపాలకు సంబంధించిన హక్కులను గుర్తించడం మరియు పొందడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ మేము ఈ డ్రైవ్ వెనుక ఉన్న కారణాలను మరియు అది ఎదుర్కొనే సవాళ్లను కూడా పరిష్కరిస్తామంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశంలో ఈ వ్యాధిని ఎదుర్కోవడంలో అద్భుతమైన ఫలితాలు సాధించిందని హైలైట్ చేసింది. ఏ వ్యాధి అండి? ఆప్షన్ ఏ, క్షయ లేదా టీబీ. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క గ్లోబల్ టీబీ నివేదిక 2023 క్షయ వ్యాధిని ఎదుర్కోవడంలో భారతదేశం యొక్క నిబద్ధత అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందని హైలైట్ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో కేసు గుర్తింపులో భారతదేశం సాధించిన గణనీయమైన పురోగతిని మరియు టీబీ కార్యక్రమంపై మొత్తం ప్రభావాన్ని నొక్కి చెప్పింది. కేస్ డిడక్షన్లో కూడా మెరుగుదలలు. డబ్ల్యూహెచ్ఓ యొక్క గ్లోబల్ టీబీ రిపోర్ట్ 2023 ముఖ్యంగా కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో కేసు గుర్తింపును మెరుగుపరచడంలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించింది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ యొక్క స్థితిస్థాపకత మరియు అనుకూలతను హైలైట్ చేస్తూ టీబీ ప్రోగ్రాంపై కోవిడ్ 19 ప్రభావాన్ని భారతదేశం విజయవంతంగా తిప్పికొట్టిందని నివేదిక పేర్కొంది. నెక్స్ట్ వన్, ప్రపంచ ప్రఖ్యాత ఐబీఎం మరియు అమెజాన్ వెబ్ సర్వీసెస్ భారతదేశంలోని ఏ నగరంలో ఇన్నోవేషన్ ల్యాబ్ను ప్రారంభించినట్లు ప్రకటించాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బెంగళూరు. నెక్స్ట్ వన్ చూద్దాం వివరాలు. ఐబీఎం మరియు అమెజాన్ వెబ్ సర్వీసెస్ భారతదేశంలోని బెంగళూరులోని
IBM క్లయింట్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఇన్నోవేషన్ ల్యాబ్ను ప్రారంభించినట్లుగా ప్రకటించాయి. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI సామర్థ్యాల ద్వారా పరస్పర క్లయింట్లను శక్తివంతం చేయడంపై దృష్టి సారించడంపై ఇది వారి సహకార సేవల యొక్క గణనీయమైన విస్తరణను సూచిస్తుంది. ల్యాబ్ యొక్క మిషన్ మరియు యాక్సెసిబిలిటీ. కొత్తగా స్థాపించబడిన ఇన్నోవేషన్ ల్యాబ్ ఉత్పాదకత AIతో సహా ఆధునిక క్లౌడ్ ఎనేబుల్ టెక్నాలజీతో ప్రయోగాలను సులభతరం చేయడానికి IBM మరియు AWS నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇస్రో యొక్క తొలి సౌర మిషన్ ఆదిత్య L1 సౌర మంటల యొక్క అంటే సోలార్ ఫ్లేమ్స్ ఓకే సౌర మంటల యొక్క మొదటి అధిక శక్తి ఎక్స్రే సంగ్రహలోకనము సంగ్రహించడం ద్వారా గణనీయమైన విజయాన్ని సాధించింది. అయితే ఉపగ్రహంలో ఏ మాడ్యూల్ ఈ వివరాలను రికార్డు చేసింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ HEL-1OS అనేటువంటి మాడ్యూల్ అండి. వివరాలు చూద్దాం. ఇస్రో యొక్క తొలి సౌర మిషన్ ఆదిత్య L1 సౌర మంటల యొక్క మొదటి అధిక శక్తి ఎక్స్రే సంగ్రహలోకనము సంగ్రహించడం ద్వారా గణనీయమైన విజయాన్ని సాధించింది. అక్టోబర్ 29 నుంచి ప్రారంభమయ్యే దాని ప్రారంభ పరిశీలన కాలంలో ఆదిత్య L1 అంతరిక్ష నౌకలోని హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, దీన్ని మనం HEL-1OS సౌర మంటల యొక్క హఠాత్తు దశను రికార్డు చేసింది. మరి అంతరిక్ష సంస్థ మంగళవారం ఒక ప్రకటనలో ప్రకటించింది, సౌర మంటలు ఆకస్మిక ప్రకాశవంతం. సౌరమంట అనేది సౌర వాతావరణం యొక్క ఆకస్మిక ప్రకాశవంతము మరియు ఆదిత్య L1 నుండి రికార్డ్ చేయబడిన డేటా. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ జియోస్టేషనరీ ఆపరేషనల్ ఎన్విరాన్మెంట్ శాటిలైట్ అందించిన ఎక్స్రే లైట్ కర్వ్లను అనుగుణంగా ఉంటుందంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, గ్లోబల్ హైయర్ ఎడ్యుకేషన్ థింక్ ట్యాంక్ క్వాంకరెల్లి సైమన్స్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024 ప్రకారము భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్న యూనివర్సిటీ లేదా IIT. ఆప్షన్ ఏ IIT బాంబే. వివరాలు చూద్దాం. యూనివర్సిటీ ర్యాంకింగ్స్ను కంపైల్ చేయడంలో పేరెన్నిక గన్న గ్లోబల్ హైయర్ ఎడ్యుకేషన్ థింక్ ట్యాంక్ క్వాంకరెల్లి సైమన్స్ QS నిన్న QS ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024 వెల్లడించింది. ఆసక్తిగా ఎదురు చూసిన ఈ విడుదల ఖండమంతటా ఉన్న విద్యా సంస్థల లేదా సంస్థల విద్యా నైపుణ్యాలపై వెలుగునిస్తుంది. టాప్ 50 ఇండియన్ ఎక్సలెన్స్. 2 ప్రతిష్టాత్మక భారతీయ సంస్థలు IIT బాంబే మరియు IIT ఢిల్లీ టాప్ 50 స్థానాలను సాధించడం ద్వారా తమ విద్యాపరమైన శక్తిని ప్రదర్శించాయి. IIT బాంబే భారతదేశపు ప్రముఖ సంస్థగా తన హోదాను కొనసాగిస్తూ ఆసియా ర్యాంకింగ్స్లో 40 స్థానాన్ని ఆకట్టుకుంది. నెక్స్ట్ వన్, రైల్వే శాఖ దేశంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న వందే సాధారణ్ రైల్ ట్రయల్ రన్ ఎక్కడ విజయవంతంగా ఇటీవల నిర్వహించారు? ఏంటండి వందే సాధారణ్ రైల్? వందే భారత్ లాగే ఇది వందే సాధారణ్ రైల్ అన్నట్లు. ఓకే, ఆన్సర్ ఆప్షన్స్ అండి. ముంబై నుండి అహ్మదాబాద్ వరకు అయితే నడిపారు. రైల్వే శాఖ దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతున్న వందే సాధారణ్ రైల్ ట్రయల్ రన్ విజయవంతమైంది. తొలి వందే సాధారణ్ రైల్ను మధ్య బుధవారము ముంబై అహ్మదాబాద్ మధ్య విజయవంతంగా నడిపినట్లుగా రైల్వే శాఖ పేర్కొంది. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతుంది. కొంతకాలం క్రితం ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా అన్ని మార్గాలు విజయవంతంగా నడుస్తుండటము తెలిసిందే. నెక్స్ట్ వన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాట్ వర్క్స్ టు అడ్వాన్స్ జెండర్ ఈక్వాలిటీ సహకారంతో నీతి ఆయోగ్ ఏ డిక్లరేషన్లో భాగంగా నారీ శక్తి టువర్డ్స్ అ ఉమెన్ లీడ్ డెవలప్మెంట్ అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. ఏ డిక్లరేషన్లో భాగంగా అండి? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ 2023 భాగంగా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వివరాలు చూద్దాం. న్యూఢిల్లీ లీడర్స్ డిక్లరేషన్ 2023 నుండి వెలువడిన నారీ శక్తి టువర్డ్స్ అ ఉమెన్ లీడ్ డెవలప్మెంట్ అనే అంశంపై వర్క్షాప్ 8 నవంబర్ 2023 న్యూఢిల్లీలో జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాట్ వర్క్స్ టు అడ్వాన్స్డ్ జెండర్ ఈక్వాలిటీ సహకారంతో నీతి ఆయోగ్ ఈ వర్క్షాప్ని నిర్వహించింది. ఈ వర్క్షాప్ NDLD 2023 యాక్షన్ అంశాలకు సంబంధించి నీతి ఆయోగ్ ద్వారా నిర్వహించబడిన మరియు యాంకర్ చేయబడిన నేపథ్య వర్క్షాప్లలో శ్రేణిలో భాగంగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం.
మరి వర్క్షాప్ ఆర్థిక మరియు సామాజిక సాధికారత ద్వారా ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్రను పెంపొందించడానికి నిర్దిష్ట ఇతి వృత్తాలపై దృష్టి సారించింది. స్వయం సహాయక బృందాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ వంటి మహిళా సంఘాలను బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరిగాయి. నెక్స్ట్ వన్, జాతీయ ఆయుర్వేద దినోత్సవం లేదా ధన్వంతరి జయంతి 2023 ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? ఆప్షన్ సి నవంబర్ 8వ తారీఖు. వివరాలు చూద్దాం. జాతీయ ఆయుర్వేద దినోత్సవం లేదా ధన్వంతరి దినోత్సవం లేదా జయంతి 2023 నవంబర్ 8 2023న ఈఎస్ఐసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఈఎస్ఐసి డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్ర కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈఎస్ఐ కార్పొరేషన్ సభ్యుడు డాక్టర్ విజయ్ సింగ్ చౌహాన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయుర్వేద రంగంలో విశేష సేవలు అందించినందుకు వివిధ ఐఎస్ఐసి ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీలకు చెందిన 5 ఆయుష్ స్పెషలిస్ట్ వైద్యులకు డైరెక్టర్ జనరల్ సత్కరించారు. నెక్స్ట్ వన్, కేంద్ర విద్యుత్ పునరుత్పాదక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా ఇటీవల నియమితులైన ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పేరేంటి? ఆప్షన్ బి నాగులపల్లి శ్రీకాంత్ గారు. వివరాలు చూద్దాం. కేంద్ర విద్యుత్ పునరుత్పాదక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా నాగులపల్లి శ్రీకాంత్ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శ్రీకాంత్ రాష్ట్రంలో సిఆర్ఏ తొలి కమిషనర్గా, ఇంధన శాఖ కార్యదర్శిగా, ఏపీ ట్రాన్స్కో సీఎండీగా పనిచేశారు. గతేడాది ఫిబ్రవరిలో కేంద్ర సర్వీసులకు వెళ్లి కేబినెట్ సెక్రటేరియట్లో జాయింట్ సెక్రటరీగా చేరారు. తాజాగా బుధవారం ఆయనకు కేంద్ర విద్యుత్ శాఖ కీలక బాధ్యతలు అనేవి అప్పగించడాన్ని చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్, అక్టోబర్ 2023 భారతదేశ వస్తు మరియు సేవల పన్ను అంటే జిఎస్టీ సేకరణల విలువ ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 1.72 లక్షల కోట్లు అండి. ఆప్షన్ బి. యునెస్కో క్రియేటివ్ సిటీ వర్క్ నెట్వర్క్ సాహిత్య విభాగంలో ఏ భారతీయ నగరం జోడించబడింది? ఆప్షన్ బి కోజికోడ్. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ సాహిత్య విభాగంలో ఏ భారతీయ నగరం జోడించబడింది? ఆప్షన్ బి కోజికోడ్. 2 వచ్చాయా? యా. నెక్స్ట్ వన్ చూద్దాం. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ సాహిత్య విభాగంలో ఏ భారతీయ నగరం జోడించబడింది? ఆప్షన్ బి కోజికోడ్. సారీ, అన్ని వచ్చాయి, ఇక్కడ రిపీట్ అయ్యాయి. అక్టోబర్ 2023 భారతదేశ వస్తు మరియు సేవల పన్ను సేకరణ అంటే ఎంత? ఆప్షన్ బి అండి, 1.72 లక్షల కోట్లు. కొత్త అధ్యయనం ప్రకారం ఏ జాతికి శరీరమంతా తల ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, స్టార్ ఫిష్కి. భారతదేశంలో ఫ్లాగ్ అప్ చేయబడిన కోస్టా సెరెనా అంతర్జాతీయ క్రూయిస్ లైనర్ ఏ దేశానికి చెందినది? ఆప్షన్ సి ఇటలీ. వార్తల్లో కనిపించే క్రెడిట్ ఆఫ్ హ్యూమన్ కైండ్ ఏ దేశంలో ఉన్న వారసత్వ ప్రదేశము? ఆప్షన్ బి దక్షిణాఫ్రికా. అడిషనల్ క్వశ్చన్స్, ప్రపంచ వినికిడి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ఆప్షన్ డి 4 బ్రిటిష్ అటామిక్ బాంబ్ ప్రాజెక్ట్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ బి అండి, 1957. క్రింది వాక్యాలను పరిశీలించండి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5లో 1 వినికిడి లోపంతో బాధపడుతున్నారు. 2040 నలుగురిలో తగ్గనుంది, నలుగురికి తగ్గనుంది. పై వారిలో సరైనవి ఏంటండి? ఏ మరియు బి రెండు కూడా సరైనవి. 3 మైల్ దీవి దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ బి అండి, 1979. చెర్నోబిల్ అణు దుర్ఘటన ఎక్కడ జరిగింది? రష్యాలో రేడియో ధార్మిక పదార్థాల వల్ల జరిగిన దుర్ఘటన, చైనాలో జరిగిన రేడియో ధార్మిక పదార్థాల వల్ల దుర్ఘటన, ఉక్రెయిన్లో రేడియో ధార్మిక పదార్థాల వల్ల జరిగిన దుర్ఘటన, టర్కీలో జరిగిన దుర్ఘటన. ఏంటండి? ఆప్షన్ సి ఉక్రెయిన్. 3 మైల్ దీవి దుర్ఘటన ఏ దేశంలో జరిగిన అణు దుర్ఘటన? ఎక్కడండి? ఆప్షన్ డి అమెరికా. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఫుగుషిమా దైచి అణు విస్ఫోటనము జపాన్ దేశంలో సంభవించింది. ప్రకృతి అంశమైన సునామీ వల్ల 2011 మే 11 సంభవించింది. పై వాక్యాలలో సరికానిది. ఆప్షన్ 1 ఏ సరికానిదండి. ఓకే, నెక్స్ట్ వన్, ఎన్ని డెసిబెల్స్ తీవ్రత గల ధ్వనుల వల్ల చెవికి అలసట కలగడం నీరసం అనేది కలుగుతుంది? ఆప్షన్ బి 90 డెసిబెల్స్. మానవ చెవిలో నొప్పి కలిగించే స్పర్శకు ప్రేరణ హద్దు ఎన్ని డెసిబెల్స్గా నిర్ధారించడం జరిగినది? ఆప్షన్ సి 100. వారానికి ఎన్ని డెసిబెల్స్ తీవ్రత గల ధ్వని కాలుష్యానికి గురైతే వినికిడి సామర్థ్యం కోల్పోతారని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ వారు తెలిపారు? ఆప్షన్ డి 40-90.
క్రింది వాక్యాలను పరిశీలించండి. 4000 నుంచి 6000 హెడ్జెస్ పౌనపున్యంగల ధ్వని తరంగాల వల్ల తాత్కాలిక చెవిటితనం రావడాన్ని టెంపరీ త్రిషోల్డ్ షిఫ్ట్ అనే పేరుతో పిలుస్తారు. 100 డెసిబెల్స్ తీవ్రత గల ధ్వని తరంగాలు నిరంతరం చెవికి తాకడం వల్ల పర్మనెంట్ త్రిషోల్డ్ షిఫ్ట్ కలుగుతుంది. పైవర్లో సరైనది ఆప్షన్ 4, పైవన్ ఆప్షన్ 3, ఏ మరియు బి రెండు కూడా సరి అయినవే. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.